నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, కేసీఆర్ పదవులు అవసరం లేదు. నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన, ఒక్కసారి చెప్పలే వంద సార్లు చెప్పిన, మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా, రేపు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ దళిత నాయకుల ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చేసుకుని తీర్థమని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఒక దళిత నాయకునే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాయి. నేను చెప్పినంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు.